Hello friends, welcome to Telugu Law Students. Repu TS Lawcet exam anamata. So ikkada manam chusinatlayite 3 sessions kinda exam aithe undadam jarugutundi. Mee hall ticket lo meedi ee timing ani cheppi akkada undadam jarugutundi. So reporting time kuda akkada ichchadu chudandi. So na suggestion entante oka ganta mundu meer exam center ki reach aithe saripothundi anamata. So anni list anni teeskeltunnara ledani cheppi nenu okka sari Telegram lo kuda adi pettadam jarigindi. Videos kuda cheyadam jarugutundi. Avanni kuda follow ayyukondi. సో ఫస్ట్ ఏంటంటే అందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇందులో టిప్స్ కొన్ని చెప్తాను. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. సో ఏమీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా కూడా వెళ్ళి 50-60 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి పెద్ద కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో ఫస్ట్ ఏంటంటే ఏపీ లాసెట్కి సంబంధించిన పేపర్స్ ఇక్కడ ఉండడం జరిగింది వెబ్సైట్లో. ఇవి ఒకసారి చూసుకోండి. ఏ 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ స్ట్రీము, అలాగే 5 ఇయర్స్ వాళ్ళు 5 ఇయర్స్ పీజీఎల్ సెట్ అయితే పీజీఎల్ సెట్. ఒకసారి పేపర్స్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది కాబట్టి ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. కానీ చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే వెంటనే డౌన్లోడ్ చేసి చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో తర్వాత కొన్ని టు బి టేకెన్ టు ద ఎగ్జామ్ హాల్ అని చెప్పి ఇది కూడా నేను చేయడం జరిగింది. సో నిమిషం టెలిగ్రామ్లో మనము పెట్టడం జరిగింది. సో దీని ఇక్కడ చూసినట్లయితే హాల్ టికెట్లు అంటే ఆ బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదండి, హాల్ టికెట్ ఒకటి. తర్వాత గెజిటెడ్ సైన్ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు చాలామంది. నేను ఇప్పుడు పెట్టించలేదు, ఏం చేయాలి, సో ఇప్పుడు టైం లేదని చెప్పి అడుగుతున్నారు. సో అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదండి. కొన్ని సెంటర్స్లో గెజిటెడ్ సైన్ చూస్తున్నారు, అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో అతికించి గెజిటెడ్ సైన్ ఉండాలని చెప్పి మన హాల్ టికెట్లో కూడా ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు పెట్టించలేరు కాబట్టి, నేను పెట్టించలేదు కాబట్టి ఎగ్జామ్ మానేస్తాను అని అయితే ఎవరో అనుకోవద్దు. సో అది పెద్ద ప్రాబ్లమే కాదు, కొంచెము ఫస్ట్లో హడావిడి చేసిన లోన్కి పంపించేస్తారు తర్వాత కాబట్టి హ్యాపీగా వెళ్ళి రాసేసి వచ్చేయచ్చు. సో చేయించగలిగితే చేయించండి, లేకపోతే ఇంక వదిలేసేయండి, దాని గురించి టెన్షన్ పడద్దు. సో లోన్కి అయితే అలౌ చేసేస్తారు, అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో ఏమైనా సీరియస్గా చూస్తే ఏదో ఒకటి చెప్పేసి లోన్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే క్యాష్ సర్టిఫికేట్ కూడా ఒకటి తీసుకెళ్ళండి, ఇది కూడా పెద్ద ప్రాబ్లం అయితే లేదు, ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. తర్వాత ఆధార్ కార్డు ఆర్ ఎనీ గౌట్ ఐడి ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. సో ఒరిజినల్ లేకపోయినా ఏదో ఒకటి తీసుకొని మేనేజ్ చేయొచ్చు, అంత ప్రాబ్లం అయితే లేదండి. సో ఇది లా ఎగ్జామ్, లా స్టడీస్ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా చూస్తారేమో, తర్వాత ఇవన్నీ ఉంటాయని పెద్ద అనుకోవద్దు. మామూలు ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అలాగే జరుగుతాయి. సో కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. తర్వాత పెన్ ఒకటి, ఇంకా ఇవన్నీ మీ ఆప్షనల్ శానిటైజర్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 1 or 2 బ్యాగ్లో వేసుకుంటే మంచిది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిదని చెప్పడం జరిగింది, ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. గెజిటెడ్ సైన్, క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ లేవని చెప్పి. సో హాల్ టికెట్, తర్వాత ఐడి ఒకటి మెయిన్గా ఇంపార్టెంట్గా చూస్తారు మీరా కాదా అని చెప్పి, కాబట్టి అవి అయితే మస్ట్ క్యారీ చేయండి. మిగిలిన ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి, లేకపోతే బాధపడి ఎగ్జామ్ మానేసేంత పరిస్థితులు తెచ్చుకోవద్దు. సో ఎగ్జామ్ పేపర్స్ కూడా చూసుకోండి, తర్వాత హాల్ టికెట్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, టెన్షన్ పడద్దు. తర్వాత కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కూడా నేను వీడియో అయితే చేయడం జరిగిందండి. సో అది ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ పెడతాను. సో ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇంతవరకు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయని వాళ్ళకి అది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. సో అక్కడ రాసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్సర్స్ ఏ కలర్లో ఉంటాయి, మనకు సెలెక్ట్ అయింది ఏ కలర్లో ఉంటుంది, ఇక్కడ మనం చూస్తే మాక్ టెస్ట్లో కూడా ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ లెక్చరర్స్ అదే ఇన్విజిలేటర్స్ ఏవైతే చెప్తారో వాళ్ళు చెప్పింది చాలా జాగ్రత్తగా వింటే చాలా బెటర్. ఎందుకంటే మీరు అన్నీ కరెక్ట్ పెట్టేసాం అనుకుంటే మాత్రం లాస్ట్లో దెబ్బ అయిపోయారనుకోండి, సో అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ వీడియో అయితే చూడండి, డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో పెడతాను. సో సో ఇక్కడ మనకు కలర్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. గ్రీన్ కలర్ అయితే యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, రెడ్ అయితే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. సో యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. తర్వాత ఈ రివ్యూ అంటే ఏంటి, తర్వాత మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే ఏంటి అని చెప్పి ఆ వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదనమాట, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ కింద కామెంట్స్లో తెలియజేయండి. రిప్లై అవ్వడానికి ట్రై చేస్తా. రేపు ఎగ్జామ్ అందరూ బాగా రాయండి, టెన్షన్ లేకుండా రాయండి, ఈజీగా రాసేయండి. సో రేపు కలుద్దాం. టాటా బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్.